हाय फ्रेंड्स अंदर की नमस्कार। वैएसआर रैतु भरोसा पीएम किसान पथका संबंधी गत ने नागो तेदीन पीएम किसान की संबंधी रेल वेय जी अलागे ने पदहेनो तेदीन एवरते रैतु भरोसा संबंधी रैतलो अट्ठे वाली ईद वेल ईद रूपये अने वार बैंक खाता की वेय जी अच्छे को मैं రైతు భరోసాకు సంబంధించి డబ్బులు కావచ్చు అలాగే పిఎం కిసాన్ కు సంబంధించిన డబ్బులు అనేది రాలేదు ఇటువంటి వారందరికి సంబంధించి ఈ యొక్క వీడియో అనేది నేను చేయడం జరిగింది అంటే మీకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కావచ్చు పిఎం కిసాన్ కు సంబంధించి కావచ్చు ఈ యొక్క డబ్బులు అనేది రాకపోయినట్లయితే దీనికి సంబంధించి ఎటువంటి సమస్యలు అయితే వస్తాయో అటువంటి సమస్యలన్నిటికీ నేను ఈ యొక్క వీడియో సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే ప్రతి సంవత్సరం 6000 రూపాయలు అనేది పొందుతున్నారో అటువంటి వారందరికీ కార్డులు అనేవి పంపిణీ చేస్తున్నారు ఈ యొక్క కార్డుల ద్వారా మనకు ఎంత డబ్బులు అనేవి రావడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో అన్ని విషయాల గురించి ఈ యొక్క వీడియోలో చెప్పడానికే ఈ యొక్క వీడియోని నేను చేయడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ యొక్క మొబైల్ ఫోన్ కి రావాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఈ యొక్క ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ యొక్క మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది ఈ విధంగా ఉంటుంది డైరెక్ట్ గా మనకి ఇక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఈ యొక్క లింక్ అనేది కూడా మనకు రావడం జరిగింది ఇక్కడ నో యువర్ రైతు భరోసా స్టేటస్ అనేది క్లిక్ చేసి मन को संबंधी इक स्टेटस चेक लिंक अनेक ओपन अगर संबंधी आधार नंबर अभी एंटर चाहिए ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు పేమెంట్ స్టేటస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది పేమెంట్ అనేది సక్సెస్ అనేది అయినట్లయితే మనకు ఎటువంటి రీజన్ అనేది రాదు అంటే మనకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా ఈొక్క బ్యాంక్ ఖాతాకి రావడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ ఎటువంటి రీజన్ అనేది నాట్ అవైలబుల్ అనేది రావడం జరుగుతుంది వీరికి 5500 అనేది రావడం జరిగింది ఇక్కడ స్టేటస్ లో చాలా మందికి చాలా ఆప్షన్లు అయితే రావడం జరిగింది ఎందుకంటే వీరికి సంబంధించి పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవడం లేదా రిజెక్ట్ అనేది అవడం ఇలా ఎవరికైతే వచ్చిందో అటువంటి వారందరికి సంబంధించి టోటల్ గా 6 సమస్యలకు సంబంధించి ఈొక్క వీడియో క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసే సమయంలో పేమెంట్ రిజెక్ట్ అని వచ్చేసి ఇక్కడ రీజన్ గనుక చూసుకున్నట్లయితే ఇనాక్టివ్ ఆధార్ అని వచ్చింది ఇలా ఇనాక్టివ్ ఆధార్ ఎవరికైతే వచ్చిందో అటువంటి వారందరూ వాళ్ళ యొక్క ఆధార్ కార్డును తీసుకొని ముందుగా ఆధార్ సెంటర్ కు వెళ్లి మళ్ళీ కొత్తగా వేలిముద్ర నమోదు చేసుకొని ఆధార్ ను యాక్టివ్ చేసుకోవాలి లేదా ఆధార్ ఈకేవైసీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది మీరు మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఇనాక్టివ్ లోకి వెళ్ళడం కారణంగా మీకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది రాలేదు మీరు వెంటనే మీ యొక్క దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్ గాని లేదా ఆధార్ సెంటర్ గనుక వెళ్లి ఈ యొక్క వేలి ముద్రలను మరొకసారి అప్డేట్ అనేది చేసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు అనేది యాక్టివేషన్ అనేది అవుతుంది మీకు దగ్గరలో ఆధార్ సెంటర్ గాని లేదా ఈ యొక్క మీ సేవా సెంటర్ గనుక లేనట్లయితే ఈకేవైసీ చేయించినా కూడా సరిపోతుంది ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయడం జరుగుతుంది ఇక మరికొంతమందికి బ్యాడ్ ఐటమ్ కార్పొరేట్ యూజర్ నంబర్ ఆర్ నేమ్ అని రావడం జరిగింది వీరికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ నాట్ అవైలబుల్ అని రావడం జరిగింది పేమెంట్ అనేది పెండింగ్ అని రావడం జరిగింది ఇలా వచ్చినా కూడా చాలా మందికి అమౌంట్ అనేది రావడం జరిగింది తెలిసిన ఒక వ్యక్తికి ఈ యొక్క అమౌంట్ అనేది రావడం జరిగింది మీరు దయచేసి ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ని చెక్ చేసుకున్నట్లయితే మీకు అమౌంట్ అనేది వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు ఇక మరికొంతమందికి పేమెంట్ రిజెక్టెడ్ రాంగ్ ఆధార్ అంటే ఆధార్ అనేది తప్పుగా నమోదు అనేది అవడం వలన ఈ యొక్క స్టేటస్ లో పేమెంట్ అనేది రిజెక్ట్ అనేది రావడం జరిగింది ఇలా వచ్చినట్లయితే మీరు మీ యొక్క ఆధార్ కార్డు అలాగే పట్టాదార్ పాస్ బుక్ తీసుకొని గ్రామ రెవెన్యూ అధికారిని గనుక కాంటాక్ట్ అనేది అయినట్లయితే మీ యొక్క భూమికి మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది ఒకవేళ అప్డేట్ అనేది అయినట్లయితే దీనికి సంబంధించి వారు ఎందుకు ఈ విధంగా వచ్చిందో కూడా మనకు క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మరికొంతమందికి ఇక్కడ పేమెంట్ రిజెక్టెడ్ డెడ్ అని రావడం జరిగింది ఇలా డెడ్ అనేది ఎందుకు వచ్చిందంటే ఎవరైతే ఈ యొక్క భూమికి సంబంధించిన యజమాని ఉన్నారో వారు చనిపోవడం కారణంగా ఇక్కడ వీరికి ఈ యొక్క మెసేజ్ అనేది రావడం జరిగింది ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు దయచేసి ఈ యొక్క చనిపోయిన వ్యక్తికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్ అనేది తీసుకొని గ్రామ వార్డు సచివాలయం కనుక వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి ఈ యొక్క పేరు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి వారి యొక్క ఫ్యామిలీలో ఎవరొకరికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది మరొక వ్యక్తి కనుక చూసుకున్నట్లయితే పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అనేది రావడం జరిగింది వీరికి సంబంధించిన అకౌంట్ నెంబరు అలాగే ఈ యొక్క అమౌంట్ అనేది 5500 మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వచ్చినట్లు రావడం జరుగుతుంది కానీ ఇక్కడ స్టేటస్ మనకి పైన ఒక లైన్లో ఇక్కడ బిలాంగింగ్స్ టు బెనిఫిషరీ ఫ్యామిలీ అని ఉంది ఇలా ఎందుకు వస్తుందంటే ఒక ఇంట్లో ఇద్దరు పేర్లు అంటే ఒక రేషన్ కార్డుకు సంబంధించి ఇద్దరు పేర్లు కనుక వచ్చినట్లయితే ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ యొక్క 5500 అనేది రావడం జరుగుతుంది మరొక వ్యక్తికి బిలాంగింగ్స్ టు బెనిఫిషరీ ఫ్యామిలీ అని రావడం జరుగుతుంది అంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మరొక వ్యక్తికి సంబంధించిన స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే పేమెంట్ అనేది రిజెక్ట్ అనేది అవడం జరిగింది ఇలా ఎందుకైందంటే ఆధార్ మ్యాపింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆధార్ నాట్ మ్యాప్డ్ ఐఐఎన్ అని రావడం జరిగింది అంటే వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది నాట్ అవైలబుల్ అలాగే
బ్యాంక్ నేమ్ అనేది కూడా నాట్ అవైలబుల్ అని రావడం జరిగింది. ఇలా ఎందుకు వచ్చిందంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది లింక్ అనేది కారణంగా మీకు ఈ విధంగా రావడం జరిగింది. మీరు వెంటనే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి ఆధార్ లింకింగ్ మరియు ఎన్పిసిఐ చేయమని అడిగినట్లయితే వారు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఎన్పిసిఐ అనేది మరొకసారి యాక్టివేషన్ అనేది చేయడం ద్వారా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లోకి రావడం జరుగుతుంది. మీకు వెంటనే దీనికి సంబంధించిన అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి టోటల్గా 6 కారణాలు అయితే మీకు చెప్పడం జరిగింది. ఈ యొక్క 6 కారణాల్లో మీకు ఏదైతే ఉందో అది తెలుసుకొని మీరు వెంటనే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన 5,500 అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరికైతే ఈ యొక్క పేమెంట్ అనేది రాలేదో అటువంటి వారందరూ మీ యొక్క డీటెయిల్స్ అనేవి అప్డేట్ అనేది చేసుకోవడానికి ఒక నెల రోజులు గడువు అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నెల రోజుల్లో ఎవరికైతే ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది రాలేదో అటువంటి వారందరూ మరొకసారి మీ యొక్క వివరాలు అనేవి అప్డేట్ అనేది చేసినట్లయితే మీకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే ప్రతి సంవత్సరం 6,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది పొందుతున్నారో అటువంటి వారందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించి ఆత్మ నిర్భర్ భారత్లో 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించి కూడా కొంత ప్యాకేజీ అనేది విడుదల చేయడం జరిగింది. 3 కోట్ల మంది రైతులు తీసుకున్న 4 లక్షల కోట్ల రుణాలపై 3 నెలల పాటు మారటోరియం విధించడం జరిగింది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 2.5 కోట్ల మంది రైతులకు 2 లక్షల కోట్ల రుణాలు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. మార్చి ఏప్రిల్ నెలలో ఆమోదించబడిన 63 లక్షల మంది రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 86,000 కోట్ల రుణాలు అనేవి పంపిణీ చేస్తున్నారు. కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు అనేవి మనకు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క 25 లక్షలకు సంబంధించిన కిసాన్ క్రెడిట్ కార్డులకి 25,000 కోట్ల రుణాలు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైనా సరే ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డులకి అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయడం ద్వారా ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డుకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అలాగే మీరు ఆన్లైన్లో కనుక అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను ఆల్రెడీ గతంలో వీడియో అయితే చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోకి సంబంధించి లింక్ అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఈ యొక్క 2 ప్రాసెస్లో ఏది ఫాలో అయినా సరే మీకు ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ అనేది చేయాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క కార్డు అనేది మీ యొక్క బ్యాంకుకి తీసుకుని వెళ్ళినట్లయితే మీకు వెంటనే ఈ యొక్క రుణాలు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకు ఎవరికైనా అమౌంట్ అనేది రాకపోయినట్లయితే నేను చెప్పిన ఈ యొక్క 6 కారణాల్లో మీకు ఏదైతే కారణం అయితే ఉందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ అనేది రావడం జరుగుతుంది.